రేమత్ నగర్ ఎర్రగడ్డ డివిజన్ నుంచి విచ్చేసిన అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ మళ్ళొక్కసారి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. గౌరవ కార్పొరేటర్లందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. 3 నెలల కింద జరిగిన ఎన్నికల్లో డిసెంబర్ మాసంలో మీరందరూ కూడా మాగంటి గోపీనాథ్ గారికి ఓటు వేసి, మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనే, కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ముఖ్యంగా పేదలు, రైతులు, అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళా సోదరీమణులు, మీ అందరి దయతో, మీ అందరి ఆశీర్వాదంతో 3 నెలల కిందటనే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. తర్వాత ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో యువ నాయకుడు, తమ్ముడు, ఉత్సాహవంతుడు, బలహీన వర్గాల ముద్దుబిడ్డ, మరి ఈరోజు 32 ఏళ్ల వయసులోనే సికింద్రాబాద్ గల్లీలో మీ సేవకుడిగా, ఢిల్లీలో కేసీఆర్ సైనికుడిగా నేను పనిచేస్తానంటూ ముందుకొచ్చిన సాయి కిరణ్ యాదవ్ గారికి కూడా మీ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఈ ఎన్నికల్లో ఎందుకు మనం టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి అని ఆలోచిస్తే ఒక్క మాట దయచేసి మీరందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం, కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి మాత్రమే లాభం, బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం, నరేంద్ర మోడీకి మాత్రమే లాభం, కానీ టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రానికి లాభం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదేదో నేను ఓట్ల కోసం చెప్తున్న మాట కాదు, ఇదేదో నేను ఓట్ల కోసం చెప్తున్న మాట కాదు, దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఈ దేశంలో ఉండే రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో అర్థం చేసుకున్న ఎవరికైనా అర్థమయ్యేది ఒకటే, ఢిల్లీలో మన వాళ్ళు ఉంటే తప్ప, మన గొంతు ఉంటే తప్ప, మన ఎంపీలు ఉంటే తప్ప అక్కడ మన గోడు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఢిల్లీలో ఈరోజు నడుస్తున్న విధానం ఏంటి అంటే జిస్కా లాటి ఉస్కా భ్యాన్స్, కర్ర ఎవడి దగ్గర ఉంటే బర్రె ఆయననే మలుపుకొని పోతా ఉన్నాడు. ఈరోజు ఆ పరిస్థితి ఉంది. మీరు గమనించండి, 5 ఏళ్ల కిందట చంద్రబాబు నాయుడు గారు ఆనాడు భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో మనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా, ఒక మాట కూడా చెప్పకుండా తెలంగాణకు సంబంధించిన 7 మండలాలను ఒకటే ఒక కాగితంతో ఆనాడు తీసుకొని పోయి ఆంధ్రాలో కలిపేయడం జరిగింది. మనం ఎంత మొత్తుకున్నా, అరిచినా, తెలంగాణ మొత్తం బంద్ ప్రకటించినా మన మాట చెల్లలేదు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారికి ఉండే సంఖ్యాబలం, ఎంపీల బలం, ఎన్డీఏకు వాళ్ళ మద్దతు అవసరం. కాబట్టి ఆనాడు మనం ఏం చేసినా, ఎంత అరిచినా, ఎంత గోల చేసినా పట్టించుకున్న వాళ్ళు లేరు. అదే రకంగా ఈరోజు ఢిల్లీలో మీరు చూడండి, ఎవరు మంత్రుల్లో ఉంటే, ఎవరు మంత్రివర్గంలో ఉంటే, ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ మాట చెల్లుతూ ఉన్నది. మమతా బెనర్జీ గారు కేంద్రంలో రైలు మంత్రిగా ఉంటే రైళ్ళన్నీ బెంగాల్కే పోతాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైలు మంత్రిగా ఉంటే రైళ్ళన్నీ బీహార్కు పోతాయి, అవసరమైతే ఆయన అత్తగారు ఊరిదాకా కూడా రైలు పడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో మొట్టమొదటిసారి ఒక బుల్లెట్ రైలు ప్రవేశపెడితే ఎక్కడికి పోయింది బుల్లెట్ రైలు? ఢిల్లీ నుంచి గుజరాత్కు పోయింది తప్ప హైదరాబాద్కు రాలేదు, జుబ్లీల్స్కు రాలేదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక మాట ఆలోచించండి, ఢిల్లీలో మన వాళ్ళు ఉంటే, ఢిల్లీలో మన వాళ్ళు ఉంటే ఈరోజు ముంబైలో మెట్రో కడుతున్నారు ఆ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం కడుతున్నది. ముంబైలో మెట్రో కడితే అందులో 18,000 కోట్ల రూపాయలు తీసుకొని కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్గా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మొత్తం ముంబైకే అప్పచెప్పింది. అదే హైదరాబాద్ మెట్రో ఉన్నది, హైదరాబాద్ మెట్రో 15,000-16,000 కోట్ల రూపాయలతో మనం కట్టుకుంటుంటే అందులో 1,200 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి వచ్చినాయి. రేపటి రోజున హైదరాబాద్ మెట్రో కూడా పెరగవలసిన అవసరం ఉన్నది. ఈరోజు 56 కిలోమీటర్లు పూర్తయింది, భవిష్యత్తులో 200 కిలోమీటర్ల దాకా తీసుకుపోయే అవసరం ఉన్నది. తీసుకొని పోవాలంటే కేంద్రం నుంచి డబ్బులు తెచ్చే మన ఎంపీలు ఉండాలి, లేకపోతే మన మాట వినరు. ఆలోచించాలి మనం. ఈరోజు ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. ఒక్క మాట ఆలోచన చేయండి, నరేంద్ర మోడీ గారికి 5 సంవత్సరాల కిందట భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఓట్లేసి 283 సీట్లు ఇచ్చినారు.
మోడీ గారేదో ఉద్ధరిస్తారు, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా గొప్పగా చేసినాడంట, దేశాన్ని కూడా ఉద్ధరిస్తాడేమో అని ఆయనకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఇస్తే ఏం చేసిండు మోడీ గారు? 5 ఏళ్ల తర్వాత వెనకకి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు, శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అన్నట్టు, డబ్బాలో 4 రాళ్ళేసి ఊపినట్టు డైలాగులు బాగానే ఉంటాయి కానీ పని మాత్రం ఏమీ లేదు. మొన్న వచ్చిండు ఎల్బీ స్టేడియంకి నరేంద్ర మోడీ గారు, భారత ప్రధానమంత్రి, 5 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి ఒక రాష్ట్రానికి వస్తే ఏం చెప్పాలి? అయ్యా ఇగో నేను ఫలానా పని చేసిన మీ రాష్ట్రానికి మళ్ళీ గెలిపించండి ఈ పని చేస్తా అని చెప్పాలి. అవేవీ చెప్పలేదు. చెప్పకుండా ఏం చెప్తాడు? కేసీఆర్ గారికి జ్యోతిష్యుల మీద నమ్మకం ఎక్కువ, కేసీఆర్ గారు దేవుణ్ణి నమ్ముతాడు, కేసీఆర్ గారు యాగాలు చేస్తాడు. యాగాలు చేస్తే నీకేం పోయింది? నువ్వు కూడా కావాలంటే వస్తే నీకు కూడా తీర్థం ప్రసాదం పెడతాడు కేసీఆర్ గారు, ఏం వద్దనడు. ఈరోజు ఒక మాట ఆలోచించండి, దేవుణ్ణి నమ్మితే తప్పట, దేవుణ్ణి నమ్మితే తప్పు, యాగాలు చేస్తే తప్పు. ఈ దేశంలో 99% మంది ఏదో ఒక దేవుణ్ణి నమ్ముతారు, తప్పేమున్నది అందులో? కానీ బీజేపీ వాళ్ళు మాత్రం ఎలక్షన్లప్పుడే దేవుణ్ణి నమ్ముతారు, ఎలక్షన్లప్పుడే రాముడు గుర్తొస్తాడు, మిగతా టైంలో యాదికి రాడు, రాముడు గుర్తురాడు, హనుమంతుడు గుర్తురాడు. ఎలక్షన్లు కాగానే రాముడు, రామ మందిరం, మందిరమా మసీదా, హిందువా ముస్లిమా, ఇండియానా పాకిస్తానా, గదే బొబ్బ. మాట్లాడితే భారత్ మాతాకి జై, మనం కాదా భారత్ మాతాకి జై? వాళ్ళు ఒక్కలేనా? మనందరం భారతీయులమే, మనందరం కూడా భారత్ మాతాకి జై అనే వాళ్ళమే. కానీ భారత్ మాతాకి ఏదో వాళ్ళకు పేటెంట్ రైట్ ఉన్నట్టు వాళ్ళు భారత్ మాతాకి జై. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీకు, నిజంగా 5 ఏళ్ళు పనిచేస్తే ఒక ప్రధానమంత్రి చెప్పుకున్న తందుకు ఏమైనా ఉండాలి కదా. ఇక మా ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు, మిమ్మల్ని అడిగితే పక్కాగా చెప్తారు మీరు మోడీ గారు ఏం చేసిండే, ఒక్క పని మాత్రం పక్కా చేసిండు. మా ఆడబిడ్డలు భర్తలకు తెలియకుండా 4 పైసలు దాచుకుంటారు పోపుల డబ్బాల, ఆ పైసలు మాత్రం పక్కా ఖరాబు చేసింది నరేంద్ర మోడీ గారు. ఆ పెద్ద నోట్లు రద్దు చేసి కొంప ఉంచుకున్నాడు. ఎన్ని డైలాగులు కొట్టిండమ్మా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, 2 కోట్లు 5 ఏళ్లకు 10 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానన్నాడు. ఎక్కడున్నాయి మరి 10 కోట్ల ఉద్యోగాలు? అదే రకంగా పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు ఏమన్నారు అన్నాడు? 15 లక్షలు ఒక్కొక్క పేదవాడి ఖాతాలో వేస్తానాడు అన్నాడా లేదా? ఎవరికైనా వచ్చినాయి ఇక్కడ 15 లక్షలు? నాకైతే తెలియదు, ఏమన్నా కిషన్ రెడ్డి అన్నకు వచ్చినాయేమో కానీ మనకైతే రాలే. అందుకే అంటున్నా ఆలోచించండి, ఎలక్షన్లు కాగానే, ఎలక్షన్లు రాగానే అరే హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్, మందిర్ మసీద్, ఇదేనా? ఏం లేవు ఆ దేశంలో ఇష్యూలు? సామాన్యులు ఏం కోరుతున్నారు దేశంలో ఈరోజు? మా విద్య కోసం ఏం చేస్తావు, వైద్యం కోసం ఏం చేస్తావు, మా రోడ్లు ఎట్లా బాగు చేస్తావు, తాగునీరేంది, సాగునీరేంది, కరెంట్ ఏంది, పిల్లల కొలువులేంది, అది చెప్పమంటే అది పక్కకు పెట్టి మిగతా అన్ని చెప్తాడు నరేంద్ర మోడీ గారు. అందుకే ఆలోచించండి. ఒక ఆయన అంటున్నాడు ఇక్కడ, బీజేపీ ఆయన, ఏం చేస్తాడు కేసీఆర్ గారు 16 సీట్లు గెలిపిస్తే ఏమవుతుంది ఆయనతో అడుగుతున్నాడు. 16 సీట్లు గెలిస్తే ఏం జరుగుతుంది అంటే, 2 ఎంపీలతోనే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి 16 మందిని అప్పచెప్తే ఢిల్లీ మెడల్ ఎట్లా వంచాలనో బాగా తెలుసు. ఏమైతుంది 16 మందితో అంటున్నాడు ఒక ఆయన. ఏం చేస్తాడు మీ కేసీఆర్, ఢిల్లీలో ఎవరు పట్టించుకుంటారని ఒక ఆయన అంటున్నాడు. పెద్దలు అందుకే ఎప్పుడో చెప్పినారు, చాలా టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా చాలా మంది ఇదే రకంగా మాట్లాడినారు. అందుకే మనం ఒకటే మాట అన్నాం ఆనాడైనా ఈనాడైనా, ఫానూస్ బన్కే, ఫానూస్ బన్కే, జిస్కి హవా హిఫాజత్ కరే, ఓ షమా క్యా బుజే, జిస్కో ఖుదా రోషన్ కరే. ఈ మాట ఒకసారి మర్చిపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు మనం గాల్లో బాణాలు వేయడం లేదు. 16 సీట్లు గెలిపిస్తే ఆ 16 16గా ఉండదు. చాలామంది కాంగ్రెస్ అంటే ఇష్టం లేని వాళ్ళు, బీజేపీ అంటే ఇష్టం లేని వాళ్ళు, ఈ దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరూ కేసీఆర్ గారితో టచ్లో ఉన్నారు, తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది. తమ్ముడు సాయి కిరణ్ చెప్పినట్టు సికింద్రాబాద్లో జనరల్గా ఎవరు గెలిస్తే వాళ్ళదే ఢిల్లీలో హవా నడుస్తుంది. కాబట్టి మీ దయ ఉంటే, మీ ఆశీర్వాదం ఉంటే సికింద్రాబాద్లో రేపు టీఆర్ఎస్ అభ్యర్థి సాయి కిరణ్ గారు గెలిస్తే ఆ సెంటిమెంట్ కూడా ఢిల్లీలో తప్పకుండా క్లిక్ అవుతుంది. మన నాయకుడు కేంద్రంలో తప్పకుండా చక్రం తిప్పే పరిస్థితి వస్తుంది. ఒక మాట మీరు దయచేసి ఆలోచించండి, ఈరోజు నరేంద్ర మోడీ గారు, ఆయనకు ప్రమోషన్ వచ్చింది, 5 ఏళ్ల కింద చాయ్వాలా అన్నాడు, ఇప్పుడేమో చౌకీదార్ అంటున్నాడు. మళ్ళీ 5 ఏళ్ళకి ఏం చెప్తాడో తెలియదు. 5 ఏళ్ల కింద చాయ్వాలా, ఇప్పుడు చౌకీదార్. ఇంకొక ఆయన రాహుల్ గాంధీ గారేమో, ఆయన ఏమనుకుంటాడంటే, ఈ దేశాన్ని మా ముత్తాత గారు వెళ్ళినారు, మా నాయనమ్మ నడిపింది, మా నాయన నడిపిండు, మా అమ్మగారు నడిపింది, కాబట్టి ఈ దేశానికి నేను ఒక్కనే ఠేకేదార్ అని ఆయన అనుకుంటా ఉన్నాడు.
మీరు దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఈ దేశానికి ఈరోజు ఒక చౌకీదారో ఒక ఠేకేదారో కావాలనా, లేదా నన్ను అడిగితే ఒక సామాన్యుని అడిగితే ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక జోర్దార్, ఒక అసర్దార్, ఒక ఇమాందార్, ఒక వఫాదార్, ఒక జిమ్మెదార్ నాయకుడు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కేసీఆర్ కావాలనా? ఆలోచించండి. ఆలోచించకుండా ఆఖరికి వచ్చి కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చుబెట్టి మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసే వారిని దయచేసి తిప్పికొట్టండి. ఆలోచించకుండా ఓటు వేయకండి. మీరు వేసే ప్రతి ఓటు, మీరు వేసే ప్రతి ఓటు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే ఓటు కాబోతా ఉన్నది. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఒక మాట మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేయగలిగినంత చేసింది కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ ఆశీర్వదించి బాగా పనిచేయండి అని చెప్పి మమ్మల్ని పంపించినారు. పేద వర్గాల్లో ముఖ్యంగా కేసీఆర్ గారి పట్ల ఈరోజు అపారమైన విశ్వాసం ఉన్నది. ఎక్కడికక్కడ పేదలు కానీ రైతులు కానీ మహిళలు కానీ మా అన్న కేసీఆర్ అయితేనే బాగుంటుందన్న ఉద్దేశంతో మీరు గెలిపించడం జరిగింది గోపి గారిని. నేను మీ అందరినీ మళ్ళీ ప్రార్థిస్తా ఉన్నా, తప్పకుండా మీ దీవెన ఉంటే మీ ఆశీర్వాదం ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఒకసారి, ఈరోజు గులాబీ ప్రభంజనం వీస్తున్నది, 16 సీట్లు మనం గెలిస్తే ఒక్కటే నినాదం మనది, సారు కారు 16 ఢిల్లీలో రేమత్ నగర్ బోరబండ ఎర్రగడ్డ వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళదే సర్కారు అనే పద్ధతుల్లో ఈ 16 మందితో మీ తీర్పుతో తప్పకుండా ఢిల్లీలో చక్రం తిప్పే పరిస్థితి ఉంటుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ జూబ్లీహిల్స్లో కూడా పేరుకు మీది జూబ్లీహిల్స్, జూబ్లీహిల్స్ అంటే ఇక్కడ అందరూ పెద్ద పెద్ద డబ్బులు ఉన్నోళ్ళు అనుకుంటారు, కానీ బస్తీలు చాలా ఉన్నాయి, కష్టాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి నాకు తెలుసు. ఇక్కడ ఇప్పుడే ఒక అవ్వ చెప్తున్నది, అన్న మాకు ఇంకా 2 బెడ్రూమ్ ఇల్లు కంప్లీట్ చేయండి జల్దీ జల్దీ, నడుస్తున్నాయి పనులు, 6 నెలల్లో పూర్తి చేస్తాం, తప్పకుండా మీకు ఇస్తాం, మీరేం ఆందోళన పడవద్దు, వెతికి వెతికిస్తాం, 6 నెలల్లోనే కంప్లీట్ చేసి మీ అందరినీ దేవులాడి, ఎక్కడ ఉన్నా ఇల్లు లేని వాళ్ళు ఉంటే దేవులాడి ఇచ్చే జిమ్మెదారి మాది, మీరేం అనుమానం పెట్టుకోకండి. ఎందుకంటే ఇన్ని చేసిన వాళ్ళం, 24 గంటల కరెంటు ఈరోజు హైదరాబాద్లో వస్తున్నది, మంచినీళ్ళ వసతి మెరుగుపడ్డది, ఎండాకాలంలో కూడా మరి వానలు పడుతున్నాయి అదేందో కానీ, ఇవాళ బ్రహ్మాండమైన పరిస్థితులు ఉన్నాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్లో శాంతి భద్రతలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, కొత్తగా ఉపాధి అవకాశాలు వస్తూ ఉన్నాయి. నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే, మంచి మంచి కార్యక్రమాలు, ముఖ్యంగా పేదలకు సంబంధించి చాలా కార్యక్రమాలు కేసీఆర్ గారు ఇప్పటికే చేస్తూ ఉన్నారు. ఆసరా పెన్షన్లు కానీ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాలు కానీ, రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమం కానీ, పేదవారికి ఇండ్లు కట్టించే కార్యక్రమం కానీ, ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. జూబ్లీహిల్స్లో ఇంకా చేయాల్సిన పనులు గోపి గారి ఆధ్వర్యంలో ఉన్నాయి. రేపటి రోజున మీకు ఒక యువ నాయకుడు పార్లమెంట్ సభ్యుడు కూడా తోడైతే మరింత వేగంగా అభివృద్ధి చేసేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకొక మాట కూడా మిమ్మల్ని ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. మొన్ననే మీరు గోపిని గెలిపించినారు 3 నెలల కిందట. ఇప్పుడు ఏదన్నా ఊరికి పోవాలంటే ఇదివరకు ఊళ్ళల్లో బండి కట్టేది, ఒక ఎడ్ల బండి కట్టేది, బండి కడితే ఆ బండికి అయితే 2 ఎద్దులనన్నా కడతారు, లేదా 2 దున్నపోతులనన్నా కడతారు. ఇప్పుడు మొన్ననే బ్రహ్మాండంగా కోడి ఎద్దులాంటి మాగంటి గోపినాథ్ని మొన్ననే గెలిపిస్తారు, మరి ఇప్పుడు ఇంకొక జోడెద్దు బ్రహ్మాండంగా యువకుడు ఉత్సాహవంతుడు ఈయనని గెలిపిస్తారా, లేక ఇంకో దున్నపోతును కట్టేసారనుకో ఇంకో దిక్కు, ఒకళ్ళు అటు గుంజుతారు ఒకళ్ళు ఇటు గుంజుతారు, ఎక్కడ కాకుండా అవుతుంది. అందుకే